1974 మనుషుల్లో దేవుడు కృపపవళ సినిమా రంగం ప్రగతి ఇలస్ట్రేటెడ్ వీక్లీ నిడదలేని ఆడది చిత్రానికి సర్టిఫికెట్ నిరాకరణ మనుషుల్లో దేవుడు కాలం మారిన చిత్రానికి గుర్తింపు ఉత్తమ ఇల్లాలు 18 కోదండపాణి ఉషా స్మృతి ద స్ట్రీట్ చిత్రానికి ఆస్కార్ అవార్డు కోనసీమలో షూటింగు కేణసత్వానికి పదాతి కులాహ్వానం ఉత్తమలలో కృష్ణ చంద్రకళ నెడలనడు సర్టిఫికెట్ నిరాకరణ కోహోబాన్ నిన్న నిత్యవనంతో ఉంటుంది ఎంబ్రాయిడరీ అండ్ బట్టల లిరిల్ తాజా తనపు సబ్బు బాగుంది మనుషుల్లో దేవుడు జూలై 31 విడుదల మనుషుల్లో దేవుడు వస్తున్నాడు 2వ వారం 5వ వారం రేఖ మీ బావగారిని చూసావా చెల్లి మనసును బట్టి మాటను బట్టి దేవుడు లాంటి మనిషిని అర్థం చేసుకున్నాను మనిషిని చూశాను చెల్లి నీకు నచ్చారా మనసు మాట నీకు నచ్చితే మనిషి బాగానే ఉంటారక్క సంభాషణలు రిక్షావాడు మీ అన్నయ్య అని చెప్పుకోవడానికి చిన్నతనంగా ఉంటుంది కదమ్మా అన్నయ్య ఫోన్లే అమ్మా కాలేజీ దగ్గర నేను చెల్లెమ్మ అని పిలవనులేమ్మా అందరినీ పిలిచినట్లు అమ్మాయి గారు అని పిలుస్తాను రాజుబాబు విజయలలితను అంతా మీ ఆశీర్వాదం అయ్యా నిలువ నీడలేని వాడిని ఆదరించి చదువు చెప్పించారు దారి తెన్ను లేని నా జీవితాన్ని ఒకదారి చూపించిన మనిషిని చేశారు ఎన్టీ రామారావు గారు గుమ్మడి సీత ఈ నగర జీవితం అడవి మృగం లాంటిది పరాకుగా ఉంటే మీదపడి కబళించి వేస్తుంది అందులోను పెళ్లి కాని ఆడపిల్ల కాళ్ళు వచ్చిన ఒంటరి పిల్ల తోడి పిల్ల లేడి పిల్ల లాంటివి అందులోను పెళ్లి కాని ఆడపిల్ల కాళ్ళు వచ్చిన ఒంటరి లేడి పిల్ల లాంటిది నే వేసే ప్రతి అడుగు తూచి ఆచి తూచి వేయాలి నా గుడ్డితనాన్ని మరిపించాలని ఆయన పడి ఆరాటం చూసావా చెల్లి కళ్ళు లేని నాకున్న ఆనందం కళ్ళున్న వాళ్లకు ఉండదట ఆయనదంతా విచిత్రం ఎవరు నువ్వు నీ మొగుండి నిప్పుతో చలకటమాడుతున్నావు తప్పుదారి నడిచానంటే నీ తుప్పు రాలగొడతాను జాగ్రత్త 50వ రోజు తనకు అక్కడిచ్చాడు తనకు లేదు తనకు రిలీజ్ అవ్వలే సెకండ్ రిలీజ్ అన్నమాట 100వ రోజు వీడు మనుషుల్లో దేవుడు ఇది పాటల పుస్తకం నా దగ్గర ఉండేది వేళ 15 పైసలుట పాటల పుస్తకం వేళ రబ్బర్ స్టాంప్ వేశారు 1974 నటీ నటవర్గం ఎన్టీ రామారావు గుమ్మడి రాజబాబు రంగలంగి ధూళిపాల సాక్షి రంగారావు రామ్మోహన్ అశోక్ కుమార్ కాశీనాథ్ తాత కృష్ణరాజు కూడా ఉన్నాడుగా కృష్ణరాజు రజవాడ చంద్రకళ పద్మశ్రీ బి సరోజాదేవి నూతన బాల నటీనటుల పరిచయం శ్రీ నందమూరి పండి చక్రవర్తి శ్రీ అట్లూరు నాగేశ్వరరావు బేబీ నందమూరి భువనేశ్వరి గారు ఉన్నారు అయి ఈ భువనేశ్వరి గారే ఇప్పుడు నంద భువనేశ్వరి బీజేపీ లీడర్ ఇప్పుడు నందమూరి భువనేశ్వరి యాక్ట్ చేసిందా చూడాలి అయితే ఇది కాళిదాసు విరచిత అవరోధిని ప్రవరాఖ్యం ఏ రేఖ శశి రేఖ కోపమ్మాపమ్మా అయ్యో రామ అయ్యో రామ టీవీ రాజు గారు బాలసుబ్రహ్మణ్యం అప్పట్లో ఫస్ట్ టైం రామారావు గారికి పాడుతున్నారు హల్లు మేడం హల్లు హల్లు కథ పునరేకాశ్రీ గారు అసిడిటీ బివి ప్రసాద్ జీ రామ్మోహన్ రావు
ఇది మనుషుల్లో దేవుడు పాటల పుస్తకం. మనుషుల్లో దేవుడు చిత్ర సమీక్ష. బాల నటినట్లు నందమూరి పండచక్రవర్తి భువనేశ్వరి, నందమూరి భువనేశ్వరి అగ్గా నటించారు. వీర శృంగార హాస్యరస ప్రధానమైన మహోజ్వల చిత్రం. ఫస్ట్ చూసిన సినిమా వాళ్ళ పోస్ట్ ఇది. తండ్రికి ఎక్కడ ఇచ్చాడు? తండ్రికి పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్. ఇది ఫస్ట్ చూసిన వాళ్ళ పోస్ట్. అలీబాబా 40 దొంగలు, ద కిల్లర్స్, పెళ్లి కూతురు, డాక్యుమెంటరీ ప్రథమ బహుమతి, కావాలి నా సంగీత, నా పాట నా గీతం, రాజేంద్ర కుమార్, ఫిలిం బ్యాలెట్ ఫలితాలు, మజాగా ఉండండి, గోల్డ్ స్పాట్ తాగండి, మేరణం జోకర్ స్టార్ చిత్రం, రక్తరాకాశి, రక్తరాకాశి, ప్రేమ పూజారి, మరో ప్రపంచం, 40 దొంగలు, అలీబాబా 40 దొంగలు, అనురాధ, ధర్మదాతర్వ ఘట్టం, మన్కే అంకే, మాధవి కంబైన్స్, శభాష్, విజయవాడలో సినిమాలు, మరో ప్రపంచం, దురమిత్రులు, 40 దొంగలు, రాజకోట, చిన్న చిన్న అష్టాలు కనపట్టలేదు. భీమవరంలో చిత్రనర్మ దుర్గారావు సన్మానం, విజయవాడలో సినిమా పాటల పోటీలు వాయిదా, పచ్చన సంసారం, విజేత ప్రొడక్షన్స్, ఉత్తమ చిత్ర వారి చిత్రం, మామన్ చెక్కయ్య, అఖండుడు, 40 దొంగలు, తెలుగులో నా నెప్పు, శ్రీ రమణ చిత్ర, ఇప్పుడు ఆంధ్రజ్యోతి, 16 ఆదివారం, చిత్ర ది కిల్లర్స్, ధర్మదాతలో ఒక ఘట్టం. బాగుంది, ఇది పాటల పుస్తకం నా దగ్గర ఉండేది 1970. నటీనటులు, ఘంటసాల సంగీతం, బృందావన చౌదరిట. ఇది ఈ పాట బాగుంటుంది. సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు, తొలిచి గుళ్ళు వేసే సిగ్గు, హోయ్ 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 సిగ్గు, చాటెందుకు చకోరి మాటెందుకు, రాముందుకు వయారి నా ముందుకు, నిగ నిగలాడే పగడపు సిగ్గులు నీవు దాచగవద్దు, మిసమిసలాడే పసిడి వయస్సులు మురిపములే రుసరుసలే, వద్దు వద్దు అసలు వద్దు, అల్లాయల్ల మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా, తమాష చూస్తావేమయ్యా, అల్లాయల్లా. కండా గుండె ఉండే వాడికి బుర్ర తక్కువ గయిస్తావు, కలేజాలేని పెరికి బందకు అతి చెలివిని జత చేస్తావు, నసీబు మారకపోయేనా, నా నసీబు మారకపోయేనా, ఆ నవాబు దర్జా రాకుండేనా, గులాములంతా చుట్టూ చేరి సలామంటేనే చూడనా. ఇంకోటి ఉంటుంది, మామలో చంద మామలో, గ్రూప్ డాన్స్, ఇది జయలలిత పాట పాడింది. చల్ల చల్ల నీ వెన్నెలాయి అంటూ పాడుతుంది, ఇది హైలైట్ సాంగ్. పడమట సూర్యుడు కన్ను మూసి తూర్పున చంద్రుడు కాంతి,
తొంగి చూసి కారు చీకటి దారిలోనే కాంతి విరబూసే పెంచిన తోట మాలిని వీడి పెరిగిన తోట తల్లిని వీడి కన్నె మనసే తీగలాగా కాంతుని పెనవేసి ప్రియ కాంతుని పెనవేసి నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము ఎడబాయని జంటగా ఉందాము తర్వాత ఎలా ఉంటుంది మరి అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది చిలిపి కనులు కలుసుకుంటే వలుపు పొంగిపోతుంది మరి అంతగా వెంటబడితే మనసు జల్లుమంటుంది కనులు కనులు కలుసుకుంటే తనువు జల్లుమంటుంది మరి అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది చరణాలు బాగుంటాయి ఏది అల్లన కదిలే నా వయసి ఒక పిల్ల వాగుల సాగింది కోరిన ప్రియుడే ఎదురైతే అది కులుకుతూ పరుగులు తీసింది అందుకే నేను అంటాను ఏమని అలకే నాకు వందమని ఆవలపే నీకు బంధమని ప్రియా 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 మరి అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది ఇది చిన్నప్పుడు ఇచ్చే పాట ఇంకోటి రావోయి రావోయి రాలుగాయి రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయి రావోయి రావోయి రాలుగాయి ఈ పాట కూడా చిన్నప్పుడు వినేవాడిని సాంకేతిక వర్గం సంగీతం ఎవరు అనుకుంటున్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం సాంగ్స్ రికార్డింగ్ రీ రికార్డింగ్ స్టూడియోలు ఇందులో సంగీత తెలుసు ఘంటసాల పేరు లేదేమి చూసావా రచన పాటలు ఆర్ట్ ఎడిటింగ్ నృత్యం మేకప్ కెమెరా దుస్తులు స్టంటు కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ సాంగ్ రికార్డింగ్ రీ రికార్డింగ్ పాటలు పాడిన వాళ్ళ పేర్లు ఏవి బాసుర మంగ వాళ్ళందరూ పాడారుగా ముందే ఉన్న వచ్చేసిందేమో అలీబాబా 40 దొంగలు ముందు దాంట్లో వచ్చిందా ఘంటసాల పేరు నేపథ్య గాయకులు ఇక్కడ ఘంటసాల సుశీల బాసుర మంగ అలారీశ్వరి సంగీతం ఘంటసాల అది సూపర్ అది ఎవరికి వారే యమున తీరే ఎక్కడో పుడతారు ఎక్కడో పెరుగుతారు ఎవరికి చెప్పకుండా పోతూనే ఉంటారు రాజబాబు స్టోరీ రాశాడు ఇక ఈ సినిమాకి ఎవరికి వారే యమున తీరే ఎవరికి వారే యమున తీరే రాజబాబు చిత్రంలో జీవించాడు జీవితాన్ని ప్రతిబింబించాడు ఇది డైరెక్టర్ చిత్రం దర్శకుని ప్రతి పడుకుడున్నా కనిపిస్తుంది పాటల పుస్తకం దాస రచనామూర్తి అంటే దాసనారాయణరావు తమ్ముడు పాలకొల్లులో సినిమా హాల్ కూడా ఉంది దాసరి పిక్చర్ ప్యాలెస్ కూడా ఉంది ఎవరికి వారి అమ్మతిరి కథాశిగ్రం పోస్ట్ మ్యాన్ వెంకయ్య వృత్తి మీద గౌరవం ఉన్న మనిషి అందుకే అతను అంటే ఆ ఊళ్ళో అందరికీ తగిన అభిమానం అలాంటిది ఉండేది కూడా నా పేరు రాజు జేబులో పైసా లేదు నేనాడిందల్లా ఆట నే పాడిందల్లా పాట నే నడిచిందల్లా బాట హే హే నా పేరు రాజు మేరా నాం రాజు అనారి హై కామ్ అది కాఫీతో పాడారనమాట ఇది
జాలి లేని బ్రహ్మయ్య బదులు పలుకవేమయ్య. చిన్నప్పుడు ఈ పాటలో పాడేవారు, గోపి గారు రాసిన పాట. ఇంకోటి తెలియదు, హైలేస్ ఇది మనకు తెలియదు. ఇంకోటి ఎవరికి వారే యమునా తీరే, ఎక్కడో పుడతారు ఎక్కడో పెరుగుతారు, ఎవరికి చెప్పకుండా పోతూనే ఉంటారు. రాజ్యాలను ఏలినారు వేల వేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు, కులసతులకు గాజులు కట్టించిన కోటలన్నీ మిగిలిపోయెను. కట్టుకున్న మహారాజులు తరలిపోయిరి, ఎవరికి వారే యమునా తీరే. ఈ చరణం ఉండదు రికార్డుల్లో. కన్నీరు ఒకటైనా నవ్వు ఏడుపు వేరువేరు, జీవితం ఒకటైనా చావు పుటక వేరువేరు, ఆకాశం ఒకటైనా ఎండావాన వేరువేరు, వెలిగ్గేనేది ఒక్కటైనా సూర్యుడు చంద్రుడు వేరువేరు. ఈ చరణం పాటల్లో ఎక్కడ దొరకదు, సినిమాలోనే ఉంటుంది. అది మనకి దుర్లభం. ఇప్పుడు ఇంకా లాస్ట్ది ఉంటుంది. ఊపిరి చొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు, గాలివాటు బతుకులు ఒట్టి నీటి బుడగలు నిజమింతే తెలుసుకో, కలత మరచినిదురపో ఎవరికి వారే యమునా తీరే, ఎక్కడో పుడతారు ఎక్కడో పెరుగుతారు, ఎవరికి చెప్పకుండా పోతూనే ఉంటారు. ఓ మనిషి, ఈ లోకమే ఒక సంత, ఇది మనకు తెలియదు. ఇది కథ రాజబాబు గారు రాశారండి, సంగీత చక్రవర్తి. బలసమంజు సుశీల పాడేశారు పాటలు, దిడ్డి శ్రీహర్రావు గారు, కుమార్ జి శ్రీరాజు. తదుపరి చిత్రం సంఘం చేసిన బొమ్మలు కరర్లో తీద్దాం అనుకున్నారట. ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది, బాగానేశారు. ఇంకా సరే పాటల పుస్తకం వల్ల 15 పైసలు రబ్బర్ స్టాంప్ వేశారు ఇక్కడ. ఎవరికారు యమునా తీరే రాజబాబు, ఏదో రాశాడు ఉత్తరాలు డైలాగ్స్. ఇంకా ఎవరికారు రాజబాబు, రోజారమణి. రాజబాబు తొలి రచనకు రాజబాబు అందించిన తొలి చిత్రానికి అఖండ విజయం. ఎవరికి వారి యమునా తీరే. జేబులో పైసాలు లేని రాజుగా రాజబాబు ప్రేక్షకులకు విజయవిహారం చేస్తున్నాడు. మండపాడి కృష్ణ టాకీస్, తనకు రాయల్ టాకీస్ టోయ్. పర్లేండి, ఆ మాత్రం చేయకండి. నిద్ర రావుగానే నేను ముఖం చూశాను అనుకోండి, ఇంతే సంగతులు. ఇంకా నా ఎదురే వెళ్ళాను అనుకోండి, ఇంతే సంగతులు. ఇంకా రహస్యం ఉంటే చూడండి. మూడో వారం.